భారతదేశంలో మహమ్మారిలా వ్యాపిస్తున్న కరోనాను అడ్డుకునేందుకు లాక్డౌన్ విధించి ఉండకపోతే ఏం జరిగేది? ఈ విషయమై జాతీయ వైరాలజిస్టుల అంచనా ప్రకారం లాక్డౌన్ విధించి ఉండకపోతే దేశంలో 8 లక్షల కరోనా కేసులు ఏప్రిల్ 15 నాటికి నమోదయ్యేవి. అవి పెరిగి మే 15 నాటికి 21 లక్షల కేసులు అయి ఉండేవి. అయితే ఇండియాలో కరోనా కేసులు 1,50,000కు మాత్రమే చేరుకున్నాయి. ఉధృతి కనిపిస్తున్నా లాక్డౌన్ విధించకపోతే ఇంతకంటే ఎక్కువగా కరోనా విజృంభించి ఉండేదన్న అనుమానాలున్నాయి. భారతదేశంలో కరోనా ఉధృతంగా వ్యాప్తి చెందిన మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో సామూహిక నివాసాలు, ప్రజలు గుమిగూడి ఉండే ప్రాంతాల్లోనే ఇది ఎక్కువగా వ్యాపించింది. ముంబైలోని ధారావి, తమిళనాడులోని కోయంబేడు, ఢిల్లీలో మర్కజ్ ఇందుకు నిదర్శనాలు. దేశంలో కరోనా వ్యాప్తి సామూహిక దశకు వచ్చి ఒక రకంగా మొదట్లోనే ఆగిపోయింది. లాక్డౌన్ విధించిన కాలంలో కరోనా వైరస్పై ప్రజల్లో అవగాహన అంతకు మించి భయం కలిగింది. దీంతో మరో 6 నెలల వరకు ప్రజలు వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. బస్సులు, రైళ్లు, హోటళ్లు, మాల్స్ ఇలాంటి జనసమర్ద ప్రాంతాల నుంచి తమను తాము రక్షించుకునే అవకాశం వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో రెడ్ జోన్లు పెట్టడం, వైరస్ ఎవరి నుంచి ఎవరికి సోకిందన్న విషయం కింది స్థాయి వరకు దర్యాప్తు చేయడం, వారికి సంబంధించిన వారందరినీ క్వారంటైన్కి పంపడం, ప్రాంతాల మధ్య రాకపోకలు స్తంభింపజేయడం, ఆసుపత్రులన్నింటినీ కరోనా క్వారంటైన్ కేంద్రాలుగా మార్చడం, ఎక్కువగా రోగులు గుమిగూడి ఉండకుండా ప్రైవేట్ క్లినిక్ల్లో ఓపీ సౌకర్యాలను రద్దు చేయడం, ఇలాంటి చర్యల వల్ల వైరస్ వ్యాప్తి తగ్గింది. ఇదంతా లాక్డౌన్ పుణ్యమే.